ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ఒడిలో ఒదిగియున్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి తల్లి ఒడిలో ఒదిగియున్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య వేవేల నోళ్లతో కొనియాడేదనయ్యా నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య వేవేల నోళ్లతో కొనియాడేదనయ్యా వేవేల నోళ్లతో కొనియాడేదనయ్యా తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఏ మంచి లేని నన్ను మిన్నగ ప్రేమించి నీ సిలువ రక్తముతో కొంటివి దేవా లోక ప్రేమలన్నీ నీటి మూటలవగ శాశ్వత ప్రేమతో పెంచిన దేవా ఏ మంచి లేని నన్ను మిన్నగ ప్రేమించి నీ సిలువ రక్తముతో కొంటివి దేవా లోక ప్రేమలన్నీ నీటి మూటలవగ శాశ్వత ప్రేమతో పెంచిన దేవా నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమి ఇచ్చింది రుణమునే తీర్చేదనయ్యా నీ ప్రేమను నేనెలా వర్ణించేదనయ్యా ఏమి ఇచ్చింది రుణమునే తీర్చేదనయ్యా ఏమి ఇచ్చింది రుణం నే తీర్చేదనయ్యా తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ అందరికి వందనాలు దైవజనులు కందుల దేవదానం గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుని యొక్క బలీయమైన రెక్కల నెలలో గత నెల మార్చి నెలంతా తన బలీయమైన రెక్కల నెలలో భద్రపరిచి మనకు ఈ ఏప్రిల్ నెలను దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఓకే, ఇక వాక్యం లోతునికి వెళ్దాం.
పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి గారు రాస్తూ సువార్తలో మరి 21వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. నీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రార్థన చేసుకుందామండి. మహాగ్రంథుడైన తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మహిమైశ్వర్యంతో నింపండి. ఈ వాక్యములున్న సత్యం, మీరు మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. మా హృదయాలకు అర్థమయ్యే రీతిగా ఇతో బోధ చేయండి. ఆత్మతో నింపండి. కొంత సమయము మీ మెల్లని స్వరము మాకు వినిపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంశము కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిద. ఈ గాడిద ఎందుకు ఇప్పుకొని తీసుకురమ్మని ప్రభువు పంపించాడు శిష్యులను? అంటే కట్టబడి ఉంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎంతకాలము నువ్వు కట్టబడి ఉన్నావో నాకు తెలీదు. ఈ మట్టల ఆదివారం ఈ కట్టబడిన గాడిద ఎందుకు ప్రభు ఇప్పుతున్నాడో, ఈ గాడిదతో ప్రభుకు పని, మరి ఈ విషయాలను మనతో పరిశుద్ధాత్మ దేవుడు మరి మహిమైశ్వర్యముతో మనకు ఆ లేఖన సత్యాన్ని వెలుగుతో ప్రజలింపబడేటట్టుగా మనం ఇంకా వేచి ఉందాం, వేచి ఉందాం. కనుక ప్రభు ఏం చేశాడంటే, లాస్ట్ మజిలిలో యెరూషలేముకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన శిష్యులతో. ప్రయాణం చేస్తున్న సమయంలో యెరూషలేముకు సమీపమున ఒలీవల కొండ ఉంది. ఆ ఒలీవ కొండ ఆ ప్రక్కనే, ఆ కొండ దగ్గర ఉన్న ప్రక్కనే బెస్తాగే బెతనియా అనే గ్రామములు ఉన్నాయి. అయితే ఈ గ్రామముల దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువు శిష్యులను చూసి ఇద్దరిని పిలిచి, మీరు ఆ గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఇప్పి తోలుకొని రండి. దీంట్లో ఆంతర్యము, నా ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబడిన ఆ స్థితిగతులు, అది గాడిద, ఊరిలో ఉన్న బట్టలన్నీ మోసే గాడిద, దాన్ని ఇప్పటానికి ప్రభుకి అంగీకారమైంది. మరి నీ పాపములు, నీ శాపముల నుంచి ప్రభు ఇప్పటానికి, గాడిదనే ఇప్పటానికి ప్రభుకి మనసు, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత కలిగినప్పుడు, నువ్వు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నిన్ను ఎప్పడా దేవుడు, నీ కట్లు తెంచాడా దేవుడు, నీ పాపములను పరిహారం చేయడా దేవుడు? అందుకోసమే లాస్ట్ మజిలీలో ఆ పాపం అనే కట్లను తెంచడానికి కోసమే ముందు గాడిద కట్లను తెంచుతున్నాడు. గాడిద లాంటి స్వభావము కలిగిన వారి కొరకు ఈ ఉపమానము బోధిస్తున్నాడు దేవుడు. ఈ వాక్కులను, ఈ మహత్తరమైన మాటలను దేవుడు ప్రజలింపజేస్తున్నాడు. అయితే మీరు వెళ్ళండి గ్రామానికి, మీ ఎదుట ఉన్న గ్రామం నాకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడిన గాడిద పిల్ల కనిపిస్తుంది.
దాన్ని మీరు ఇప్పండి. ఇప్పి తోలుకోండి, వచ్చేటప్పుడు ఇప్పేటప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? ఇది ప్రభువునకు కావలేనో అని చెప్పండి. ఏం చెప్పాలి? మనము మనం చేసే ప్రతి పనిలో ఇది ప్రభు చిత్తమో అని చెప్పాలి. ఆంతర్యము అర్థం అవ్వాలి. వాక్యము విశదీకరించేటప్పుడు మనకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. కట్టబడిన గాడిద ఎవరో కాదండి. గాడిదను గాడిదను అనుకుంటున్నాం మనమును. పాపముల చేత అపరాధముల చేత చచ్చి కట్టబడి ఉన్న నీవు నేను మనముల ఇప్పాడు ప్రభు. ఆ గాడిదను ఎలాగ ఇప్పి తోలుకొని రమ్మన్నాడో మనములను కూడా ఇప్పి తోలుకొని వచ్చి తన సంఘములో నాటుకున్నాడు. పాపులను రక్షించే రక్షకుడు యెరూషలేము ప్రయాణంలో లాస్ట్ ప్రయాణంలో గాడిదను గురించి ఇప్పి తోలుకొని వచ్చిన తర్వాత ఆ గాడిద మీద ఆసీనుడై ఆ ఒక ఐదవ వాక్యాన్ని మనం చదువుకుంటే మత్తయి సువార్త 21:5 వాక్యము మనం ఒకసారి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుము. యెరూషలేము సియోను కుమార్తెలారా, సియోను కుమార్తెతో చెప్పుము, నీ రాజు ఒక గాడిదను గాడిద ఆశీనుడై గాడిద మీద వచ్చుచున్నాడు అని చెప్పండి. యెరూషలేములో యెరూషలేము ప్రాంత ప్రచారము చేయండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన నీ రాజు వచ్చుచున్నాడు అని ప్రకటన చేయండి. చూసారా, సియోను కుమార్తెలు చెప్పుడి ఎట్లా వస్తున్నాడు? ఎంత దీన విధేయత కలిగి ఏ వాహనము అయింది? గాడిద. కొంతమంది అంటారు, ఇడు గాడిదలాగా పెరిగాడు కానీ ఏం ప్రయోజనం లేదని, అడ్డగాడిదలాగా ఇదేడు ప్రయోజనం. ఇటువంటి వారిని సహితం కూడా ఆయనను వారిని ఆహ్వానించుకొని ఆయన చెంతకు చేర్చుకోవటానికే ప్రభు ఈ నిర్గమాన్ని నెరవేర్చుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్తలో 11:2 కూడా మనం చూస్తే ఈ కట్టబడిన గాడిద గురించే ఉంటుంది. ఈ 4 సువార్తలలో ఈ గాడిదను గురించి పొందుపరిచాడు పరిశుద్ధాత్ముడు. నీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఏంటండి కట్టబడి ఉన్న గాడిద పిల్ల నీకు కనబడును? దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాని మీద ఏ మనుషుడు కూర్చుండలేదు. మన మనిషి కుమారుడిగా వచ్చిన నశించిన దానిని ఎదకి రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చిన మనిషి కుమారుడు ఆశీనుడు అవ్వాలి ఆ గాడిద మీద. అప్పుడే దానికి ఎంత ఘనత వస్తుందో. ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద నిప్పి తీసుకుని వచ్చి ఆ బట్టల్ని పరిచి ఆ బట్టలు మీద ప్రభు ఆశీనుడైతే ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందో. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడా, మనము గాడిద లాంటి జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు మనలా మన హృదయ ఆశీనుడైతే మనకు ఘనత. అందుకే లాస్ట్ మజిలీలో యెరూషలేము వెళ్ళి ఆయన చేయవలసిన నిర్గమాన్ని నెరవేర్చే ఆ సన్నివేశంలో ఈ గాడిదను తోలుకొని రమ్మని కట్లు ఇప్పి, కట్లు ఇప్పటానికి పాప కట్లను తెంచటాని కోసమని ప్రభు ఆ శిలువ యజ్ఞం చేయటాని కోసం యెరూషలేము లాస్ట్ ప్రయాణం, నిన్ను నన్ను రక్షించడానికి కోసం ఈ గాడిదను గాడిద లాంటి స్వభావం కలిగిన వారి సహితము చూడా మార్పు చెందటాని కోసం పాపములను పరిహరించటాని కోసం ప్రభు దీనుడై గాడిద మీద ఆశీనుడై యెరూషలేము వెళ్తున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలు కూడా 19:28
వచనములో ఈ గాడిదని గురించి మనము బాగా తేటగా నేర్చుకుంటాం. చూడండి 28 30 వచనాలను మనం చూసుకుంటే యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేములకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న ఒలీవల కొండ వద్ద ఎక్కడ ఒలీవల కొండ దగ్గర ఉన్న ప్రభు ఆరోహణమైంది ఎక్కడ ఒలీవ కొండ మీద నుంచి ఒలీవ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత తన శిష్యులను ఇద్దరిని పిలిచి ఆ కట్టబడిన గాడిదను తోలుకు రండి ఆ గ్రామం సమీపమున ఉన్న ఈ గ్రామానికి వెళ్ళి బెత్మగే బెతనియ సమీపం ఆ గ్రామములో ఎక్కడ సమీపంగా ఉన్నాయి ప్రభు ఎక్కడ ఆగాడు యెరూషలేముకు సమీపమున ఉన్న ఒలీవ కొండ ఒలీవల కొండ అక్కడ ఆగాడు అక్కడ నుంచే ఆరోహణం అవ్వాలి అక్కడ శిష్యులతో పిలిచి ఇద్దర్ని ఇదిగో ఎదుట ఉన్నదే ఈ గ్రామానికి వెళ్ళండి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడు అంటే మనిషి కుమారుడైన నా ప్రభు ఆశీనుడు అవ్వాలి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆ గాడిద మీద ఆశీనుడు అవ్వాలి అందుకోసము ఇప్పి తోలుకొని వస్తుంటే ఎవరైనా మిమ్మలను ప్రశ్నిస్తే మీరేం చెప్పాలో తెలుసా ఇది ప్రభువునకు కావలేను అని చెప్పండి ఈ మాటలు బోధిస్తున్నాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో బోధిస్తున్నాడు ఇది ప్రభువునకు కావలేను మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనము 7వ వాక్యాన్ని మనం చదువుకుంటే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారుడికి జయం ఏంటంట ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన సలములలో జయం అని కేకలు వేయుచుండిరి ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి ఎవరు మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు లోక రక్షకుడు విమోచకుడు ప్రాణప్రియుడు ప్రాణదాత పాపల విమోచకుడు గాడిద లాంటి మారిని సైతము కూడా కట్లను తెంచే దేవుడు మన దేవుడు పాపపు కట్లను తెంచి పరిశుద్ధతలోనికి ఆయన ఆహ్వానిస్తాడు ఆయన ఎవరో యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఎవరో కలవరం చెందుతుంది తెలుసా దేవుని కార్యములను అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను చూచినప్పుడు ఆ గొప్ప గొప్ప కార్యాలను ఒకసారి మన నేత్రాలతో చూచినప్పుడు మన హృదయము వికసించి పులకరించి అంత మాత్రమే కాదు కలవరము చెందుతుంది అసలు ఏమిటి అని అంతుపట్టని ఆలోచనకు ఊహలకి అందని విషయాలు అయితే యోహాను గారు కూడా తన సువార్తలో రాస్తున్నాడు చూడండి యోహాను సువార్త 12:14 యోహాను సువార్త 12:14 వాక్యం సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు ఎవరండి ఎవరు నీ రాజు మన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన ప్రభు మన దేవుడు సర్వాంతరామి ఆయన సంపదల గని ఆయన ఆయన ఆశీనుడై దేని మీద ఆశీనుడయ్యాడు గాడిద మీద
గాడిద లాంటి స్వభావం కలిగిన వ్యక్తిని కూడా ఆయన ఆయన హృదయములో ప్రవేశిస్తే ఆయన వారికి ఎంత ఘనతో గాడిదకి ఎంత ఘనతో మెట్టులు ఆ యొక్క కాళ్ళునే కింద పడకుండా భూమిలో ఆనకుండా బట్టలను పరుస్తున్నారు బట్టలను పరుస్తున్నారు జయం హోసన్న జయం అదే మట్టల ఆదివారం ఇదే మట్టల ఆదివారం ఆ దినములలో జరిగిన విషయాలను మనము స్మరించుకుంటూ మనము సంతోషించి ఆనందించి గంతులు వేస్తున్నాం కదా ఈ రాళ్ళు మీరు గంతులు వేయకపోతే మీరు సుతించకపోతే ఇగో ఈ రాళ్ళు ఆ గంతులు వేసి సుసిస్తాయని ప్రభు చెప్తాడు నువ్వు చేయకపోతే సేవ ఇంకొకరు చేస్తారు ఇంకొకరు చేయించుకుంటాడు ప్రభు నేను నువ్వు కాదు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు మరొకసారి చదువుకుందాం యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వాక్యం సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు లేఖనములు ఏమైతే రాయబడి ఉన్నాయో వాటి అనుసారంగా లేఖనానుసారంగా ప్రభు యెరూషలేమునకు రావటం ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పాడు నేను యెరూషలేమునకు వెళ్ళాలి అక్కడ నన్ను ఇలా చేస్తారు ఇలా జరుగుతుంది నా శిష్యులారా జరిగేది జరగబోయే విషయాలు మొత్తం సున్నంగా ప్రభు చెప్పాడు అండి ఆయన చెప్పకుండా ఏది చేయలేదు 13వ వాక్యం అదే యోహాను సువార్త 12:13 వాక్యం మనం ఒకసారి చదువుకుంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొన పోయి జయం ఇస్రాయేల్ మన దేవుడు ఎవరండి ఇస్రాయేలు రాజు ఇస్రాయేల్ సైన్యములకు ముందు వెనక నడిచిన దేవుడు మన దేవుడు ఇస్రాయేలు రాజు జయము ప్రతి నోట స్తుతి మీరు నీ ఆపితే మీరు స్తుతించకుండా ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పాడు దేవుడు అసాధ్యమండి దేవునికి సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము యేసు ప్రభు తన శిష్యులు యెరూషలేములకు బయలుదేరిన సన్నివేశం ఇది మనం యెరూషలేములకు వెళ్తున్నాము అని చెప్పాడు బయలుదేరాడు ఆ ఒలివ కొండ దగ్గరికి వచ్చి అక్కడ నిలిచి శిష్యులను చూసి పిలిచి మన ఎదుట ఉన్న గ్రామం అక్కడికి వెళ్ళండి కట్టబడిన గాడిద ఉంటుంది దాన్ని ఇప్పుకొని తోలుకురండి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి ప్రభువుకు అవసరమని చెప్పండి ఇప్పి పంపిస్తారు తోలి పంపిస్తారు ప్రభు మాటలో ఎంత శక్తి ఉంది చెప్పండి ఆయనకు తెలుసు ఈ లాస్ట్ మజిలి యెరూషలేమని భూలోకములో సంచరించేది లాస్ట్ అని తెలుసు అయితే ప్రియ దేవుని బిడ్డలారా సమీప గ్రామమునకు వెళ్ళమన్నాడు మరి కట్టబడిన గాడిద పిల్లను కనుగొన్నామన్నాడు అది ఇప్పి తోలుకొని రండి అని చెప్పాడు ఇప్పి తోలుకొని వచ్చి ఆ గాడిద మీద బట్టలు భరిసినప్పుడు ఆశీనుడైనప్పుడు జయం ఇస్రాయేల్ రాజుకు జయం సియోను కుమారి నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు ఇది మట్టలాదివారం యొక్క సన్నివేశం మీరు స్తుతించి ఆనందించాలి నా ప్రభు అని గంతులు వేయాలి హోసన్న జయం అని గంతులు వేయాలి ఈ సన్నివేశం ఈ ఆనందం నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని అడుగుజాడల్లో నడుస్తూ పరిశుద్ధాత్మ ఎందలి ఆ స్పిరిట్ ఆత్మస్పిరిట్ నీలో పజ్జలింపబడుతుంటే నీలో నిజమైన సంతోషం ఆనందం వచ్చి జయము ప్రభువుకి అంటావు జయము జయము ప్రభువుకి అంటావు లేకపోతే నువ్వు అనలేవు
ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, మరి ఈ మత్తయి గారు ఇదే వాక్కులు రాశాడు, మార్కు గారు ఇదే వాక్కులు రాశాడు, లూకా గారు ఇదే వాక్కులు రాశాడు, యోహాను గారు ఇదే వాక్కులు రాశాడు. నాలుగు సువార్తలలో ఈ మహిమైశ్వర్యమైన కార్యక్రమం కనులారా చూసిన వాళ్ళు కాబట్టి ఈ మాటలను క్లియర్గా రాశాడు. ఇప్పబడిన గాడిద ఎవరో కాదు, మనమే. మన పాపముల నుండి, మన శాపముల నుంచి దేవుడు పాపపు కట్టలను త్రించి వేశాడు, పరిశుద్ధత మనకిచ్చాడు. ఆయనకు జయమని మనం వెలిగెత్తి దేవుని ఆరాధించాలి, జయము అని మనము కీర్తించాలి, జయమని దేవుని స్తుతించాలి, గంతులు వేయాలి. నిన్ను ఎవరన్నా అడిగితే ఇది ప్రభువుకు కావాలని వాళ్ళు శిష్యులతో చెప్పమన్నప్పుడు మనం కూడా నా ప్రభు సేవ ఇది, సువార్త కొరకు నా ప్రాణమైన త్యాగం చేస్తాను, సువార్తను ప్రకటించకుండా ఉండలేను, గాడిద లాంటి నా మీద ఆశీనుడయ్యాడు నా ప్రభు, గాడిదకి ఘనత ఎలా వచ్చిందో నాకు కూడా ఘనత వచ్చిందంటే నా ప్రభు ఆశీనుడైనప్పుడే. ఈ విషయాలను నువ్వు తెలుసుకున్నప్పుడే నిజమైన ఆనందం, సంతోషం వచ్చి జయం జయము ప్రభుకని గంతులు వేస్తావు, స్తుతి 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 అని స్తుతి స్తోత్రములు చెల్లిస్తావు, స్తోత్ర గీతములు పాడతావు, ఆనందిస్తావు, కేకలు కేకలు వేస్తావు. ఇది ఈ యొక్క మట్టలాదివారం యొక్క సారాంశం, ఆనాడు జరిగిన వృత్తాంతం. ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. దేవుడి మాటలు మన ఇంటికిలో దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుల స్తుతి స్తోత్రములు. గాడిదలను ఇప్పినట్టుగా మా పాప కట్టలు నిప్పటానికి లాస్ట్ మజిలి యెరూషలేములో ప్రయాణం చేసి శిలువ యజ్ఞం చేసి రక్తం చిందించి మా పాప అపరాధములను తొలగించిన దేవుడు, అందును బట్టి మీ కృతజ్ఞతలు. నాయన నీ భక్తులు నాయన నాలుగు సువార్తలలో ఈ యొక్క వాక్కులను ప్రజలింపజేశారు. ఈ దినమున మేము కూడా కొంత వాక్యము నేర్చుకున్నాం, అందును బట్టి కృతజ్ఞతలు. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మట్లాదివరము నాయన సంతోషించి ఆనందించి గంతులు వేసే ఆ అనుభూతులనికి, ఆ దినమున మీతో ఉన్న అనుభూతిని ఇప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి మీరు అనుగ్రహించి నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.